टाइम ले चला फास्ट फास्ट का चेयले नेक्स्ट वच्चेसी अनुकुन्नट्टुगा मुंदु लेटर राइटिंग चूद्दाम ई रोज क्लास నాకు తెలిసి 7th 8th 9th వాళ్ళు కూడా వినొచ్చు హ్యాపీగా మీకు కూడా ఈ అసర్ రేటింగ్ ఉన్నాయి ఫ్యూచర్ క్లాసుల్లో కూడా పనికొస్తుంది అపనే మొహల్లేకి గందగీ హటావాని హటవానే కేలియ నగర నిగమ అధికారి కే నామ్ పత్ర లిఖియే మీ मोहल्ला स्ट्रीट लो उन्नटुवंटी गंदगी गार्बेज चत्ता दाने रिमूव चेयरम मनी रिक्वेस्ट चेस्तु नगर निगम अधिकारी मुन्सिपल कमिश्नर के लेटर रायडु सो मन मुंदुगाने चेप्पानु फॉर्मल लेटर अंटे प्रेषक सेवामे प्रेषक फ्रम अड्रस सेवामे टू अड्रस इंकंते मैटर रासेस्तां लास्ट की सैन चेस्तां అది దాని యొక్క ఫార్మేట్ సో ప్రేషక్ దగ్గర పేరు మీరు రాసుకోవచ్చు పర్వాలేదు డోర్ నెంబర్ ఎంటర్ చేస్తారు ఇక్కడ కాంతి నగర్ చిన్న ముసిడివాడ అని ఇచ్చాడు అక్కడ మీరు నచ్చింది రాసుకోవచ్చు విశాఖపట్నం అని రాస్తారు సేవామే శ్రీ నగర్ నిగమ అధికారి మహావిశాఖ నగర్ నిగమ్ విశాఖపట్నం సో విశాఖపట్నం మహా విశాఖ నగర నిగమ్ గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ మహోదయ అయ్యా సాదర ప్రణామ్ మీకు నమస్కారం ఆప్సే సవనియ నివేదన్ హైకి సవినయ్ నివేదన్ హైకి కాంతి నగర్ క్షేత్రమే ఇక్కడ క్రాంతి నగర్ అని పట్టణం తప్పడిందా ప్రింటింగ్ ప్రాబ్లం ఉన్న క్రాంతి నగర్ అయి ఉండొచ్చు అది క్రాంతి నగర్ క్షేత్రమే గందగీక సామ్రాజ్య క్రాంతి నగర్ అనేటువంటి ఏరియాలో ఈ చెత్త గార్బేజ్ అనేది సామ్రాజ్యం అంటే ఒక పెద్ద రాజ్యంలా మారిపోయింది అంటే ఎటు చూసినా సరే చెత్త కనిపిస్తూ ఉంది యహా పిచ్చలే మాస్ సఫాయి నహి సఫాయి హీ నహి హుయే లాస్ట్ మంత్ నుంచి కూడా ఇక్కడ క్లీనింగ్ అనేది అసలు జరగడం లేదు సఫాయి కర్మచారియోసే కై బార్ షికాయత్ కీ సో సఫాయి కర్మచారి ఎవరైతే ఇప్పుడు చాలా బంజీగా వర్క్ చేస్తున్నటువంటి సఫాయి కర్మచారి ఎవరైతే ఉన్నారో క్లీనింగ్ స్టాఫ్ వాళ్ళకి కంప్లైంట్ చేసినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు చేశాను కంప్లైంట్ किंतु उनका कोई प्रभाव नहीं हुआ किंतु उसका कोई प्रभाव नहीं हुआ कंप्लेंट చేసినప్పటికీ ఎటువంటి ఉపయోగం కూడా కనిపించలేదు సడకో పర్ గందగీ జమా హో రహి హై సో ఆబ్వియస్లీ క్లీన్ చేయకపోతే ఏమవుతాయి రోడ్లన్నీ కూడా గార్బేజ్ ప్లాస్టిక్ కవర్స్ చెత్తతో నిండిపోతుంది సో అలాగే జరిగింది కూడేకే దేరో పర్ మచ్చరో కా ప్రకోప్ బడ్ రహా హై సో ఈ కూడే అంటే గార్బేజ్ దేరు అంటే స్టాక్స్ ఒక దగ్గర స్టోర్ అయిపోయి స్టాక్ అయి ఉన్నటువంటి ఈ చెత్త మీద మచ్చరు ఇంకా ప్రకోపు బడ్రా అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దోమలు ఎక్కువగా పుట్టడం మొదలయ్యాయి దోమలు వస్తున్నాయి బాగా మలేరియా ఫైల్లేకి పూరి ఆశంక మరి ఎప్పుడైతే దోమలు ఎక్కువ అవుతాయో సో మలేరియా డెంగ్యూ లాంటి డిసీజెస్ వచ్చే అవకాశము ఉంటుంది ఆప్సే వినమ్ర ప్రార్థన హైకి యహ సఫాయిక ఉచిత ప్రబంధ కర్వాయ్ మీకు నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే దయచేసి ఇక్కడ క్లీన్ చేసి ప్రబంధ ఏర్పాట్లు అరేంజ్మెంట్స్ చేయండి క్లీనింగ్ అరేంజ్మెంట్స్ చేయండి తాకి హం స్వచ్ఛ వాతావరణమే సాస్ లేసకి తాకి అలా గనక మీరు చేస్తే మేము స్వచ్ఛ వాతావరణం ప్యూర్ అట్మాస్ఫియర్లో ఎన్విరాన్మెంట్లో మేము ఊపిరి పీల్చుకోగలుగుతాం ధన్యవాద్ భవది ఒబీడియంట్ అన్నారు సో ఇది చాలా ఇంపార్టెంట్ లెటర్ చూసుకోండి మరి లాస్ట్ ఇయర్ పబ్లిక్లో కూడా ఇచ్చిన లెటర్
सो पर्यावरण प्रदूषण अंदर की वे बागार रीकाल चाल मंदिर राने वाले ना सो पर्यावरण ये निबंध राशे मुद्दा रूपरेख अने वाले अभी मुझे चपा नयन क्लास वाले रूपरेख रासापड़े रास्ता प्रस्ताव विषय प्रवेश विषय विश्लेषण लाभ उंटे लाभ नष्ट उंटे नष्ट उपसंहार इवी मन रायाल्सि सो प्रस्तावना इंडक्शन विषय प्रवेश टॉपिक लोकी एंटर अवडम विषय विश्लेषण एनालिसिस चेयडम टॉपिक नी एनालाइज चेयडम लाभ बेनिफिट्स नष्ट एवद हार्म्स उन्नायो दान द्वारा मनकु उन्नटुवंटि डिसअडवांटेजेस वाटि गुरिंचि अलागे उपसंहार कंक्लूजन ఈ టాపిక్స్ సైడ్ హెడ్డింగ్స్ మనం చేయాల్సి ఉంటుంది నిబంధన వ్యాసం రాసినప్పుడు పర్యావరణకి పరిభాష ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ హమారే చారో ఓర్ ఫైలి హుయి వాతావరణ కో పర్యావరణ కహతే మన నాలుగు వైపులా వ్యాపించి ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్నే పర్యావరణం అంటాం ఈ ఎన్విరాన్మెంట్లో మనం చూస్తే ట్రీస్ ఉంటాయి యానిమల్స్ ఉంటాయి अलागे स्काई क्लाउड्स माउंटेन्स रिवर्स ओशन्स इवन्नी मन फारेस्ट इवन्नी मन एनवायरनमेंट पार्ट्स भूमि जल वायु ध्वनि में अवांछित और हानिकारक पदार्थों की अधिकता को प्रदूषण कहते हैं सिंपल गा चेप्पाडु असलु प्रदूषण अंटे एंटी एंटी పొల్యూషన్ అంటే ఏంటడా భూమి జల్ వాయు ధ్వనిమే మనం భూమి మీద అవ్వచ్చు భూమి లోపల అంటే ప్లాస్టిక్ కవర్స్ లాంటి మన భూమిలోకి వెళ్ళిపోవడం వల్ల కావచ్చు లేదంటే జల్ వాటర్లోకి విషయలే పదార్థం పాజిరేటిక్ లిక్విడ్స్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేసేటువంటి వేస్టేజ్ వాటర్లో కలపడం ద్వారా అలాగే వాయు ప్రదూషణ్ వెహికల్స్ నుంచి వచ్చే వాయు ప్రదూషణ్ ద్వారా ధ్వని ప్రదూషణ్ సౌండ్ పొల్యూషన్ ఇవి అవాంఛిత ఆర్ హానికారక పదార్థంకి అధికత మన ఎన్విరాన్మెంట్లో ఇవి గనక అవాంఛిత మనకి అవసరం లేనివి హానికారక అలాగే మనకి హామ్ చేసేటువంటివి నష్టాన్ని కలిగించేటువంటి పదార్థాలు అధికతకు ఎక్కువైతే దాన్నే ప్రదూషణ అని చెప్పడం ప్రదూషణకే చార్ ప్రకారే నాలుగు రకాల ప్రదూషణలు ఉన్నాయి జల్ భూమి వాయు ఆర్ ధ్వని ప్రదూషణ ఇవి మీకు తెలిసినవే ప్రదూషణకే కారణం మరి దీనికి కారణాలు ఏంటి ప్రదూషణకే చార్ ముఖ్య కారణాలు దీనికి నాలుగు మెయిన్ రీజన్స్ ఉన్నాయంట ఒకటి భర్తీ హుయి జనసంఖ్య సో పెరిగిపోతున్నటువంటి పాపులేషన్ సో పాపులేషన్ పెరిగిపోతుంది మనకున్నటువంటి సోర్సెస్ సో తక్కువైపోయి ఒకప్పుడు ఒక ఏరియాలో 10 మంది ఉండేవారు వాళ్ళకి కావాల్సిన 100 మందికి సరిపోయే వాటర్ భూమిలో ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది 100 మంది ఉన్నారు కానీ వాళ్ళకి 10 మందికి మాత్రమే సరిపోయే వాటర్ దొరుకుతుంది ఒకప్పుడు అందరిదే సైకిళ్ళు అవి ఉండేవి ఈ రోజు ఎవరిదే చూసినా సరే మోటార్ వెహికల్స్ సో దానివల్ల న్యాచురల్ రిసోర్సెస్ అయినటువంటి ఫ్లూయల్స్ మనం వాడుతున్నాం పెట్రోల్ లాంటివి సో దానివల్ల పొల్యూషన్ స్టార్ట్ అవుతుంది అలాగే వాహనాల నుంచి వచ్చేటువంటి స్మోక్ ద్వారా కూడా పొల్యూషన్ మొదలైంది అలాగే నెక్స్ట్ భూమి ప్రదూషణ్ అంటే ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ని ఎంటీ ల్యాండ్స్లోకి పొలాల్లోకి విడిచిపెడితే ఇంకా అక్కడ ఏ పంట కూడా పండదు అలాగే ప్లాస్టిక్ లాంటి వేస్టేజెస్ అలా ఉంచేస్తే భూమిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి మినరల్స్ అన్నింటిని కూడా అది నాశనం చేస్తుంది అలాగే వాయు ప్రదూషణ్ ఇది మనం రోజు చేస్తుంది ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో మనం చూస్తే చాలా వరకు లాక్డౌన్ పీరియడ్లో మనకి ఈ అన్ని టైప్ ఆఫ్ పొల్యూషన్స్ కూడా బాగా తగ్గాయి సో వాయు ప్రదూషణ్ కూడా కంట్రోల్ చేయొచ్చు సో వాహనాల వల్ల ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి పాజిటివ్ గ్యాసెస్ వల్ల ఇది జరుగుతుంది
सो దీని ఫలితంగానే ఓజోన్ లేయర్ కూడా కార్బన్ మోనాక్సైడ్ లాంటి గ్యాసెస్ ద్వారా ఓజోన్ లేయర్ కూడా డ్యామేజ్ అవుతుంది. ధ్వని ప్రదూషణం ఏరోప్లేన్స్ కానీ వెహికల్స్ నుంచి వచ్చేటువంటి ఈ హెవీ సౌండ్స్ వల్ల కూడా మన ఇయర్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రదూషణసే హానియా, మరి హాని ఏంటున్నాయి దీనివల్ల హానులు? మానవ జీవన్ పర్ ప్రదూషణకే కయి కుప్రభావ హై, ప్రభావ కుప్రభావ చెడు ప్రభావాలు జరుగుతుంది. చూడండి, ప్రభావ కుప్రభావ, కుప్రభావ అంటే చెడు జరుగుతుంది. మానవకి స్వాస్థ్య పర్ బడ కుప్రభావ పడతా హై, మనిషి యొక్క ఆరోగ్యం మీద చాలా బ్యాడ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. వా అనేక రోగం కా షికార్ బన్ జాతా హై, సో చాలా డిసీజెస్కి ఇన్ఫెక్ట్ అయిపోతాడు. పేడ్ పౌధం జంతువు పర్ ఘాతక్ ప్రభావ పడతా హై. మనం రీసెంట్గా ఆస్ట్రేలియాలో చూసాం బుష్ ఫైర్, చాలా యానిమల్స్ చనిపోయాయి. సో అలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. చెట్లు జంతువులు కూడా అవి చేయని తప్పుకే ఫలితాలు అనిపిస్తాయి. ఋతువుక నియంత్రణ నహి హోతా, సీజన్స్ మరి టైంకి రావు. ఎప్పుడు చూసినా సమ్మర్లో ఎండ ఎక్కువగా ఉంటుంది, వర్షాలు పడిన హెవీ రైన్స్ పడిపోతాయి, అయితే డ్రాట్, లేకపోతే హెవీ రైన్ఫాల్ మనకి చూడడానికి వస్తుంది. ఫ్లడ్స్ కహి అతివృష్టి కహి అనావృష్టి హోజాతి, ఒక దగ్గర డ్రాట్ వచ్చేస్తే మరో దగ్గర ఫ్లడ్స్ హెవీ రైన్ఫాల్ జరిగి నష్టం జరుగుతుంది. తాపమాన్ బడి జాతాయి, ఓవరాల్గా ఎర్త్ యొక్క టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. ప్రదూషణ్ రోకునేకే ఉపాయం, అసలు ఈ పొల్యూషన్ ఆపగలమా, ఆపాలంటే ఎలా ఆపాలి? బర్తి హుయి జనసంఖ్యకు నియంత్రిత కర్నా హై, సో పెరుగుతున్నటువంటి పాపులేషన్ ఫస్ట్ మనం కంట్రోల్ చేసుకోవాలి. కేతో పర్ జహరీలే రసాయనోకే జిడ్కాకో రోకే, కేటో పర్ జహరీలే రసాయనోకే జిడ్కాకో రోకే, ఏవైతే పొలాల్లో ఫెర్టిలైజర్స్ పాజిటివ్ ఫెర్టిలైజర్స్ మనం చేస్తామో వాటిని మనం ఆపాలి. జంగలోకో కాట్నే కామ్ కో రోక్, సో అడవులని డిఫారెస్టేషన్ కూడా ఆపుకోవాలి. ప్లాస్టిక్ కా ఉపయోగ కమ్ కరే, ప్లాస్టిక్ యూసేజ్ని కూడా వీలైనంతవరకు తగ్గించుకోవాలి. జహరీలి చువాయి ఫైల్నే వాలే వాహనో కా ఉపయోగ కమ్ కరే, సో చువాయ్ అన్నాడు దువాయ్ అయి ఉంటుంది, ఇది దువా దువ్వు తప్పడింది దువాయ్. జహరీలి దువాయ్ ఫైలానే వాలే వాహనో కా ఉపయోగ కమ్ కరే, పాజనెటిక్ గ్యాసెస్ రిలీజ్ చేసేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆపేయాలి. అంటే కొంత టైం వరకే వెహికల్ పనిచేస్తుంది, ఆ తర్వాత ఇంకా మనం చూస్తుంటాం దోమల మంది వేస్తున్నట్టుగా ఆర్టీసీ బస్సులు వెళ్తుంటే, అలాంటి బస్సులు ఇంకా బ్యాన్ చేయాలి. ఔద్యోగిక కచరా జహరీలే రసాయనకు ఆస్పాస్కే నదీ యా నాలోమే హవామే చోడ్నేసే రోకే, ఔద్యోగిక అంటే ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ మనం చాలా జాగ్రత్తగా డిస్పోజ్ చేసుకోవాలి. వాటిని మనం నదుల్లో కానీ కెనాల్స్లో కానీ ఎయిర్లో కానీ విడిచిపెట్టకుండా ఉండాలి. ఉపసంహార్ ప్రదూషణకు రోకున పర్యావరణ రక్షాకరణ హమారా కర్తవ్య, పొల్యూషన్ని ఆపడం ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడం మన యొక్క కర్తవ్యం. యహ కేవల్ సర్కార్ కా కామ్ నహి, దునియాకే హర్ వ్యక్తి కా కర్తవ్య, ఇది ఒక గవర్నమెంట్ చేసేటువంటి పని కాదు, దీన్ని మనుషులందరూ కూడా ఇనిషియేటివ్గా తీసుకొని ఈ పనిని మనం చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.